మాతృదేవోభవ. అమ్మయటన్నమాట సుమకారమునందున తావియై మనోజ్ఞం మగు పూలమాలయై చల్లని పుష్పమునై సుమంబులందములు జిమ్ము తోటయై దాగుడు మూతల వెనదొంగయై కమ్మగ నెమ్మది నిలిచి కైతలలో కల కండలద్దెడిన్ అమ్మయటన్నమాట. తెలుగు వన్ టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాహిత్యంలో హాస్యం అనే కార్యక్రమంలో స్వాగతం పలుకుతున్నాం. యానైవజార్ధాన్వయమాల పామక యానేవ శబ్దాన్వయమాల పామక యానేవ జార్ధాన్వయముల్లిఖామక తైరేవ విన్యాస విశేష భవ్యై తైరేవ విన్యాస విశేష నవ్యై సమ్మోహయంత కవయో జగంతి సమ్మోహయంత కవయో జగంతి. కవిత్వం ఎలా పుడుతుందో నాకు ఆశ్చర్యంగా ఉంది అంటున్నాడు ఒక ఆయన చమత్కారంగా శ్లోకంలో. యానేవ శబ్దాన్వయమాల పామక, మనం ఏ మాటలు మాట్లాడుతూ ఉంటామో అవే మాటలు ఉపయోగిస్తారు. రోజు మాట్లాడే మాటలే, రకరకాల సందర్భాల్లో మనం ఏవో మాటలు మాట్లాడుతూ ఉంటాం. మామూలుగా అవన్నీ మామూలు మాట్లాడుకుంటాం. ఏమిటో కవులు వాటిని అటు తిప్పుతారు ఇటు తిప్పుతారు, కవిత్వం అవుతుంది, మనోహరంగా ఉంటుంది, మనం మాట్లాడినప్పుడు బాగుండదు. అదే మాట వారి పద్యంలో, ఆ ఇమడవలసిన చోట ఇమిడిందో ఏమిటో తెలియదు కానీ బ్రహ్మాండంగా ఉంటుంది. యానేవ శబ్దాన్ వయం ఆలపామహ, ఏ శబ్దాలనైతే మనం మాట్లాడుతున్నామో, యానేవచ అర్థాన్ వయం ఉల్లిఖామహ, ఏ భావాలనైతే మనం ప్రకటిస్తున్నామో, తైరేవ అవే శబ్దాల చేత అవే భావాల చేత, విన్యాస విశేష భవ్యై వాటితో ఏదో విశేషమైన విన్యాసం చేయించేస్తారండి, అటు ఇటు తిప్పి దాన్ని ఏదో చేసి మొత్తం మీద భవ్యై, అది దాంతో భవ్యత్వం నవ్యై ఏదో కొత్తగా చేస్తారు విన్యాసం. ఎందుకంటే నవ్యై అనే పాఠాంతరం కూడా ఉంది సార్, అదైనా పర్వాలేదు ఇదైనా పర్వాలేదు, కొత్త కొత్త విన్యాసాలు ఏవో చేస్తారు. మనం రోజూ మాట్లాడే మాటలే, మనకి రోజూ కలిగే భావాలే ఇవి. ఎవరి భార్యను చూస్తే ఎవరికి శృంగార భావాలు కలగలేదు, ఎవరి భర్తను చూస్తే ఎవరికి కలగలేదు, కలుగుతూనే ఉన్నాయి. కానీ ఎందుకో మామూలుగా ఉన్నప్పుడు రుచించని ఆ మాట ఓ వశ్చరిత్రలోనో మనుచరిత్రలోనో వింటే చాలా బాగుంటుంది. ఏమిటో మనం రోజు ఇలా మాట్లాడుకుంటున్నామని కానీ ఈ మాటలో ఇంత గొప్పతనం ఉందని మనకు తెలియనే తెలియదు అనుకుంటాం చాలా. అలాగ మన సామెతలు జాతీయాల్లో ఆ గొప్పతనాలు ఉంటాయి. అవి జీవిత సారం, ఏదో పాలు కాచిన పెరుగు వచ్చును, పెరుగు చిలికిన వెన్న వచ్చును అన్నట్టుగా ఆ వెన్న లాంటి సారం నవనీతం, కొత్తగా తీయబడిందని అర్థం కదా నవనీతం. ఆ నవనీతం లాంటిదే ఈ సామెత కానీ జాతీయం కానీ, అవి ఎప్పుడో అలా నవనీతం అయ్యాయి. అది నిజానికి పాత నీతమే, ప్రాచీన నీతం, నవనీతంగా ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటాయి. దాన్ని ఉపయోగించిన విధానం చూస్తే ఇంకో రకంగా ఉంటుంది. అసలు దాని లోతుల్లోకి పడితే ఆశ్చర్యపోతే ఈ మాట వెనకాల ఇంత కథ ఉందా, ఇంత అర్థం ఉందా, ఇది చిన్న మాట అనుకున్నాం. అంచేత మనం మామూలుగా అనుకునే మాటల్ని కవులు వాడతారు, మామూలుగా మనకు వచ్చే భావాలే వాళ్ళకి వస్తాయి. వాటిని ఏమిటో తైరేవ విన్యాస విశేష నవ్యై, కొత్త కొత్త రకంగా విశేషమైన విన్యాసాలు చేయించేస్తారు ఆ శబ్దాల చేత అటు ఇటు తిప్పి వీళ్ళ దుంపదగ వీళ్ళిళ్ళు బంగారంగాను. జగత కవయ జగంతి కవయ సమ్మోహయంతి, మొత్తం మూడు లోకాలని సమ్మోహానికి గురి చేస్తున్నారు ఈ కవిత్వంతో. అంటే మామూలుగా ఉండే మాటలే, మామూలుగా ఉండే ఆలోచనలే కవిత్వంలోకి వచ్చేసరికి ఎలా మారుతాయో సరదాకి ఒక పద్యం వినండి, దానికి ఉదాహరణ తెలియాలి కదా. నన్నుచూడ మహాకవి కుమార సంభవ కావ్యంలో వసంత ఋతువును వర్ణిస్తాడు. అందులో కేవలం నాలుగు పువ్వుల పేర్లు వాడతాడని, పొన్నలు, కొండగోగులు, బూరువులు, మోతుగు పూలు. పొన్నలు, కొండగోగులు, కన్నికార పుష్పాలంటారు వాటిని. ఈ పొన్నల్నే పున్నాగ పుష్పాలంటారు. అలాగే బూరుగు పూలు, మోదుగు పూలు, పలాస పుష్పాలు అంటారు, అవి ఎర్రగా ఉంటాయి. ఈ నాలుగు పువ్వుల్ని తిప్పి తిప్పి వాడతాడు విచిత్రంగా, దాన్ని వసంత ఋతువును వర్ణించాలని. ఎలాగా, పొన్నలు పూచి పొన్నలుగి పూవక ముందర పూచే గోగులు, పొన్నలు కొండ గోగులును పూవక ముందర పూచే బూరువులు, పొన్నలు కొండగోగులును బురువులు నొగి పువ్వకుండగా మున్న వనంబునన్ కలయభూచను మోదుగులొప్పనామని. పొన్నలు కొండగోగులు బురుగులు మోదుగులు అనే మాటల్ని మొదట్లో ఓసారి చివరిలో ఓసారి మళ్ళీ మొదట్లో ఓసారి వాడు ఎంత విచిత్రమైన భావన చెప్పాడండి. వసంత ఋతువు వచ్చిందట ఒక తోటలోకి,
ఏదో తోటలోకి వచ్చింది చిలకమ్మన శేషేంద్ర శర్మ గారు రాస్తారు. అలాగా వసంత ఋతువు తోటలోకి వచ్చిందట, వసంతం వచ్చింది. వసంతం రాగానే పొన్నలు పూచే పొన్నపూలు పూచేయడం ముందు పొన్నలోకి పూవక ముందర పూచే గోగులు కొండగోగు పూలు ఆ నువ్వేనా పూసేది మీకంటే మేము ముందుగా పూస్తాం అని వాటికంటే ముందుగా ఓ 10 నిమిషాల ముందు పూసేసేట. పొన్నలు కొండగోగులు పూవక ముందర పూచే బురువులు. అసలు ఈ పొన్నలు కొండగోగు పూల కంటే ముందే ఇంకో 10 నిమిషాల ముందే కొండగోగు పూలు పూశాడు, బురుగు పూలు పూశాడు. పొన్నలు కొండగోగులను బురువులున్నొగి పూవకుండగా మున్న వనంబునన్ కలయభూచను మోదుగులపనమని. పొన్నల కంటే ముందే, బురుగుల కంటే ముందే, కొండగోగుల కంటే ముందే, ఇంకో బావు కంటే ముందే పలాశ పుష్పాలు మొదుగు పూలు పూసేసాడు. సారాంశం ఏమిటంటే ఒకదానితో ఒకటి పోటీ పడి పూచాయని తప్పితే గిన్నీస్ బుక్ రికార్డులాగా ఓ రికార్డు మనిషి ఒకడు అక్కడ ఉండి స్టాప్ వాచ్ పెట్టుకుని ఏది ముందు పూసిందో ఏది వెనక పూసిందో లెక్కలతో కూర్చోాల. ఈ లెక్కల కవిత్వం దగ్గర నిలబడవు, లెక్కల శాస్త్రం ఊహ కవిత్వం. కానీ ఆ ఊహకు ఆధారం లెక్కే, అంటే కవిత్వానికి ఆధారం శాస్త్రం లోకం. లోకశాస్త్రాద్యవేక్షణం కవికి ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం లోకశాస్త్రాద్యవేక్షణం. శాస్త్రగ్రంథ పఠనం, శాస్త్రం చదవాలి, లోకాన్ని చూడాలి. ఈ రెండూ చూడకుండా కవిత్వం చెప్పకూడదు, చెప్పినా రాణించదు. శ్లోకజ్ఞానం ఉండాలి, లోకజ్ఞానం ఉండాలి. ఆ శ్లోకజ్ఞానాన్ని లోకజ్ఞానంతో సమన్వయం చేసుకోవాలి, లేకపోతే కుదరదు, శాస్త్రం శాస్త్రంలో మిగిలిపోతుంది. అలాగే లోకజ్ఞానం మాత్రమే ఉండి శ్లోకజ్ఞానం లేకపోతే సమగ్ర జ్ఞానం కాదు. ఎందుకంటే లోకాన్ని ఎంత చూస్తాం, కొన్ని ఊళ్ళు తిరగలం, కొన్ని ప్రాంతాలు తిరగలం, ప్రపంచం అంతా మనం తిరగలేం కదా. కాబట్టి ఏ పుస్తకంలోనో ఎక్కడో చదివి దాన్ని బట్టి మనం ఊహించగలగాలి, దాన్ని మనం చదువుకున్న దాంతో సమన్వయం చేయాలి. దీనికి కవికి చాలా సమయం, విజ్ఞత, వివేకం అవసరం. అవి లేకుండా ఊరికే ఇంకా ఒక పుస్తకం కూడా, ప్రాచీన కవులు రాసిన ఒక కావ్యం కూడా పూర్తిగా చదవకుండానే ఏదో చిన్నప్పుడు నేను మా మాస్టర్ తెలుగు మాస్టర్ పద్యాలు పాడుతుంటే నాకు చాలా బాగుందండి, వారి ప్రేరణతో నేను పద్యాలు మొదలెట్టానండి, ఇంకంతే వారి ప్రేరణ తర్వాత ఏం చదివింది ఏం లేదు. ఇక అక్కడ ఈయన పుస్తకాలు చదవమని 10 మందిని అడగడమే సరిపోయింది ఇక్కడ. అంచేత కవులైన వాళ్ళు కాస్త తగ్గించుకుని చదివే అలవాటు పెంచుకోవాలి. రకరకాల భావాలు చదివిన కొద్దీ మనకి కొత్త ఊహలు వస్తాయి, ఆ కొత్త ఊహల్ని మనం పద్యాల్లో పెడితే మరింత బాగుంటాయి. ఇది చూడండి, పొన్నలు పూచి కొండలోకి పువ్వక ముందర్ర పూచే గోగులు, గోగులు పొన్నలు కొండ గోగులును పువ్వక ముందర్ర పూచే బురుగులు, పొన్నలు కొండ గోగులును బురుగులు నొగి పువ్వకుండగా మున్న వనంబునన్ కలయభూచను మొదుగులొప్పనామని. 4 రకాల పువ్వులు పోటీ పడి పూచాయని చెప్పడానికి ఎంత అందంగా చెప్పాడు. ఇంత చేస్తూ ఏముంది ఇందులో, పొన్నలు పూచే, గోగులు పూచే, బురుగులు పూచే, మొగులు పూచే, ఏమి లేదు ఇందులో. అదే యానేవ శబ్దాన్ వయమాల పామహ, యానేవ చార్థాన్ వయము లిఖామహ. ఏ మాటలు మనం మాట్లాడుతున్నామో, ఏ భావాలు మనం ఊహిస్తున్నామో అవే చెబుతున్నారు. వీటిని తైరేవ విన్యాస విశేష భవ్యేహి, ఓ దానికంటే ఒకటి ముందు పూచింది, ముందు ఒకటి పూచింది అన్న తర్వాత ఒకటి, చివరికి ఏది ముందు పూచింది, చిట్ట చివరి పాదంలో ఉన్నది ముందు పూచింది, అది విచిత్రం. ఈ భావన చూశాక నేను ఒక్కొక్క భావం నుంచి భావం గ్రహించడం అంటే, భారతదేశాన్ని ఆక్రమించారు కదా వరుసగా ఈ మహావీరుల పరాక్రమవంతులందరూ, ఒక్కొక్క స్పెయిన్ వాళ్ళు, డచ్ వాళ్ళు, ఇంగ్లీషు వాళ్ళు, అందరూ పోర్చుగీసు వాళ్ళు అందరూ వచ్చి దోచుకున్నారు వరుసగా. దానికి చెప్పడానికి నాకు ఎందుకో ఈ పద్యం ఉదాహరణగా ఆదర్శంగా కనిపించే, స్పెయిను పదము మోపినది స్పెయిను మించిరి పోర్చుగీసులు, ఆ స్పెయిను పోర్చుగీసులను వ్రేల్మిడి మించిరి డచ్చి వారు, ఆ స్పెయిను పోర్చుగీసులను చిచ్చర డచ్చిని మించిపోయిరి, ఎంతైనను తెల్లవారు దొరలు ఆంగ్లము నేర్చిన తెల్లవారణను, ఎంతైనను దొడ్డవారు దొరలు ఆంగ్లము నేర్చిన తెల్లవారణను. వసంత ఋతువును వర్ణించడం కోసం నన్ను చూడకవి కుమార సంభవంలో ఒక పద్యం చెబితే, ఇండియాను దోచుకున్న వాళ్ళ గురించి చెప్పడం కోసం సాగర కోశంలో నేను ఈ పద్య శైలిని అనుకరించాను. విషయం వేరు, పదాలు వేరు, కానీ అక్కడ పొన్నలు కొండగోగులు లేవు. స్పెయిన్, పోర్చుగీస్, డచ్, ఇంగ్లీష్ 4 దేశాల వాళ్ళు ఉన్నారు. స్పెయిన్ పదము మోపినది, ముందు స్పెయిన్ వాళ్ళు వచ్చారు, స్పెయిన్ మించి పోర్చుగీసులు వాళ్ళను కొట్టుకుంటూ పోర్చుగీసులు వచ్చారు వాళ్ళ తలదండి. ఆ స్పెయిన్ను పోర్చుగీసులను వ్రేల్మిడి మించిరి డచ్ వారు, వచ్చిన వాళ్ళ స్పెయిన్ వాళ్ళని పోర్చుగీసులను కూడా ఒక చిటికలో మించిపోయేలా వచ్చారు డచ్ వాళ్ళు వచ్చారు. ఆ స్పెయిన్ను పోర్చుగీసులను చిచ్చర డచ్చిని మించిపోయిరి, ఎంతైనను దొడ్డవారు దొరలు ఆంగ్లము నేర్చిన తెల్లవారణన్. ఈ స్పెయిన్ వాళ్ళని, పోర్చుగీసు వాళ్ళని, డచ్ వాళ్ళని కూడా మించిపోయారండి, ఎంతైనా తెల్లవాళ్ళు దొరలండి దొడ్డవాళ్ళండి. ఎందుకంటే స్పెయిన్ వాళ్ళు, పోర్చుగీసు వాళ్ళు, డచ్ వాళ్ళు మన దేశంలో కొన్ని ప్రాంతాలు మాత్రమే ఆక్రమించి కొంతకాలం మాత్రమే ఉన్నారు.
ఇప్పటికీ కేంద్ర భారత ప్రాంతాల్లో కొన్ని ఆ డచ్ వాళ్ళు ఆక్రమించినవి పోర్చుగీసులను గోవా అంతా పోర్చుగీసు, అండమాన్ నికోబార్ అంతా డచ్చి. అక్కడ ఆ ప్రాంతాల ప్రభావం, ఆ భాష ఎప్పటికి కనపడుతుంది అక్కడ. కానీ ఇంగ్లీషు దేశమంతా ఆక్రమించారు వాడు, దేన్ని వదిలిపెట్టలేదు, వీడు అందరికంటే తెలివైనవాడండి. కానీ ఉపయోగపడిన విధానం చూడండి, నన్ను చూడకవి చెప్పిన దానికి, నరసింహారావు చెప్పిన దానికి. ఆయన ఒకదాని మించి ముందుకంటే ఒకదానికంటే ముందుగా ఒకటి పూచిందని చెప్పడం కోసం చివరి పాదం వాళ్ళు అందరికంటే ముందు పూచారన్నాడు. నా దాంట్లో స్పెయిన్ తర్వాత పోర్చుగీస్, పోర్చుగీస్ డచ్ డచ్ తర్వాత ఇంగ్లీష్, చివరిలో ఉన్న డచ్ వాళ్ళు అందరినీ మించిపోయారన్న, అందరికంటే ముందు రాలేదు వాళ్ళు, ముందు వచ్చింది స్పెయిన్ వాళ్ళు. ఇలా క్రమం అటైనా ఇటైనా చెప్పడానికి ఆయన పద్ధతి నాకు ఉపయోగపడింది, ఆయనకి ఏ పద్ధతి ఉపయోగపడిందో ఆయన ఊహది. ఇలాగ అదే విషయాలు మనం రకరకాలుగా వాడుకుని కొత్త భావాలు చెప్పచ్చు. నిజంగా కవులకి సమూహయంత కవయో జగంతి ఆశ్చర్యకరమైన విషయం కదండి. అందుకని ఎప్పుడు కొత్త ఊహ లేనిదే పద్యం రాయొద్దు. ఇది దయచేసి ఏమనుకోకపోతే గ్రంథాలు రాస్తున్న వాళ్ళందరికీ సలహా. మళ్ళీ రామాయణం రాశాం, భారతం రాశాం, నా అనుభవాలన్నీ రాశాం, మీ అనుభవాలు మీ ఆవిడకి చెప్పుకోవాలి, పుస్తకం రాయాల్సిన పని లేదు, ఆవిడకే విసుగు. ఏమిటి అనుభవాలు? ప్రతి వాళ్ళు ఆధ్యాత్మిక అనుభూతులు ఈ మధ్య మొదలెట్టారు. మేము అక్కడికి వెళ్ళామండి, మాకు అనుభూతులు కలిగే, అందులో 90% అబద్ధం, 90% అబద్ధం. ఇది దీంతో పెద్ద మాయ లోకానికి. అయ్యి బాబు, ఆయనకి ఏదో అనుభూతి, ఇంకా అక్కడి నుంచి అందరూ వీడికి అడగదు అన్నం పెట్టడం. నిజంగా అసలు ఆధ్యాత్మిక అనుభూతి అంత దివ్యంగా ఉంటే పుస్తకం రాయాలని నీకు అనిపించదు, ఆ అనుభూతి పొందుతూనే ఉంటావు. మిఠాయి ఉండి తిన్న పిల్లాడెవడు ఇంకోటికి పెట్టాడు, వాడే తింటాడు. చచ్చిన ఒక మొక్క కూడా పెట్టాడు. మనం ఆధ్యాత్మిక అనుభూతులు పంచిపెడుతున్నామంటే అర్థం ఏంటంటే అసలు అది అనుభూతి కాదనమాట, అది నీ దగ్గర ఉండదగిన పదార్థం కాదని నీకు అనిపించింది, అందుకని పనిచేస్తున్నావు దాన్ని. దాని ద్వారా ఏదో పొందాలని చూస్తున్నాం మళ్ళీ. అంటే ఏంటి, 10 మంది అన్నాలు పెట్టడం కావునా అండి? అయ్యి బాబా, తిరుపతి మెట్లు ఎక్కుతుంటేనే మీకు దేవుడు కనపడ్డా, మాకు మెట్లు ఎక్కా కూడా కనపడలేదు. మరి ఆ లైన్లో నిలబడితే అందరికీ కనపడుతూనే ఉన్నాడు దేవుడు తెల్లారేసరికి, ఇంక ఇప్పుడు రావద్దురాని. ఈ భావాలు, ఈ నాటకాలు పనికి రావండి. అవి పనికి మాలిన పుస్తకాలన్నీ రాసేసి లోకం మీద పారేయొద్దు. యోగ వాసిష్టం, భగవద్గీత, అద్భుతమైన కావ్యాలు, వేదాంత గ్రంథాలు ఉన్నాయి. అసలు రామాయణ భారత భాగవతాలు మనలో శ్రీ నుంచి ఇతిశ్రీ వరకు పూర్తిగా చదివిన వాళ్ళు ఎంతమంది? నాకు ఇప్పటికన్నీ సాధ్యం కాలేదు. వ్యాసభాగవతం ఇంకా సగంలో ఉంది, బోధన భాగవతం పూర్తిగా చదివాం. వాల్మీకి రామాయణం పూర్తి చేయడం ఇంకా కష్టంగా ఉంది, కొన్ని కాండాలు చదివాం. రామాయణ కల్పవృక్షం పూర్తి చేసాం. వ్యాసభారతం ఇంకా పూర్తిగా చదవలేదు, కవిత్రయ భారతం ఇంచుమించు పూర్తయింది. నాకు నేనే జీవితంలో కనీసం ఈ 3 గ్రంథాలు చదవగలుగుతాను, తెలుగు సంస్కృతం 2 అనుకుంటున్నా. కానీ మా వాళ్ళు ఎవరు ఈ మాట చెప్పరు, ఎందుకంటే ఇవన్నీ చదవలేదంటే మా గౌరవాలు పోతాయి. కానీ నేను చెప్పేస్తాను, నా గౌరవం ముఖ్యం కాదు, వాస్తవం ముఖ్యం. నేనే పూర్తిగా చదవలేదు ఇంకా, ఈ 700 శ్లోకాలు మాటలా చదవడం. అంచేతను ఈ కొత్తగా రాయడం కంటే చదవడం చాలా ముఖ్యం. రాయకపోవడం వల్ల ప్రపంచానికి నష్టం లేదు, చదవకపోవడం వల్ల చాలా నష్టం జరుగుతుంది. మహాకావ్యాలు ఉన్నాయి, మనం హాయిగా చదువుతాం. అలాగే మరొక మంచి చమత్కారమైన పద్యం, ఇది చలికాలం కదా, హేమంత ఋతువు. ఈ చలికాలంలో ఒక విచిత్రాన్ని గురించి మంచి చమత్కారంగా బులుసు వెంకటేశ్వరులు గారు ఒక ఆయన రాశారు. ఈయన అనకాపల్లి దగ్గర చిట్టి వలస అని ఉంటుంది, అనకాపల్లి విశాఖపట్నం మధ్యలో చిట్టి వలస, అయితే విశాఖపట్నం దాటే కుమారి. ఆ చిట్టి వలసలో తెలుగు పండితుడిగా చేసి పదవీ విరమణ చేశాడు, మంచి కవి. విశ్వనాథ వారి కావ్యాలు రోజు చదువుతాడు ఆయన, ఎక్కువ రాయడు. అందుకే రాసిన పద్యం బ్రహ్మాండంగా ఉంటుంది. ఏదో 1-2 పద్య కవితా సంపుటలు కూడా వేశాడో లేదో 2 అయినట్టున్నాయి అంతే. తర్వాత విశ్వనాథ వారి మీద ఒక వ్యాస సంపుట వేశారు అంతే. అంతగా అది కూడా మేమంతా పట్టుకుని వెయ్యవయ్యా బాబు అని గొడవ పెడితే ఎక్కువ భాగం ఆయన చదవడంలోనే గడిపిస్తాడు. ముఖ్యంగా విశ్వనాథ వారి కల్పవృక్షం అంటే ఆయనకి నిద్ర లేచింది మొదలు, ఏదో సుప్తే వృత్తాయ సుప్త్యంతే బ్రహ్మైక్యం చింతచిదాంబరం అని అన్నట్టుగా లేచింది మొదలు పడుకునే వరకు ఆయన కల్పవృక్షమే. అప్పుడప్పుడు రాస్తాడు పద్యాలు, ఎంత బాగుంటాయో చూడండి. చలికి వణుకుచుండే సర్వమానవ జాతి, చలికి వణుకుచుండే సర్వమానవ జాతి, తల్లి కడుపులోని పిల్ల దప్ప. చలికి వణుకుచుండే సర్వమానవ జాతి, తల్లి కడుపులోని పిల్ల దప్ప. మంటలెల్లవారి మన్ననలను బొందే, మంటలెల్లవారి మన్ననలను బొందే, మసనమందు వెల్గు మంట తప్ప. ఇదండి కొత్త భావన అంటే. చలికి చలికిన్ గజగజలాడిరి, గిలగిలలాడిరి దుప్పట్లు కప్పుకొనిరి. దిక్కుమాలిన పద్యం అంటారు దీన్ని. గజగజలాడడం, దుప్పట్లు కప్పుకోవడం ఎవరికి తెలియదు, ఏం చెప్పావు కొత్తగా. ముడుచుకొని పడుకొనిరి, ఇది ఎందుకు ఈ మాట? ముడుచుకు పడుకోకపోతే తెరుచుకు పడుకుంటారా చలికాలం? ఈ మాటలు కాదండి ఎంతసేపు. ఈయన ఎంత కొత్తగా చెప్పాడు చూడండి, కవిత్వం అంటే ఎలా ఉంటుందో. చలికి వణుకుచుండే సర్వమానవ జాతి, ప్రపంచంలో ఉండే మానవులంతా చలికి వణుకుపోతున్నారు, ఒక్కళ్ళు వణకడం లేదన్నాడు.
వెంటనే మనం ఆలోచి ఒక్కళ్ళు ఎవరు పద్యం చూడకపోతే మనకు తెలియదు ఎవరు 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 అని ఎంతసేపు బయట ప్రపంచం గురించి చూస్తాం. ఆయన ఏమంటున్నాడంటే తల్లి కడుపులోని పిల్ల దప్ప భగవత్ సృష్టి ఎంత విశేషం అండి. ఇంత బలమైన వాళ్ళం, ఇంత శరీరం కలిగిన వాళ్ళం, 6 ప్యాక్ 8 ప్యాక్ అని కబుర్లు చెబుతున్న వాళ్ళం మనం వణికిపోతున్నాం. కానీ తల్లి కడుపులో ఇంకా పూర్తిగా తయారు కాని బిడ్డ, ఒకవేళ తయారైనా బయటికి రాని బిడ్డ, ఆ ఉమ్మనీరు మావి గర్భం తప్పితే ఏమీ లేని బిడ్డ, అది అస్సలు మడకడం లేదు, వెచ్చగా ఉంది అందులో. ఎంత చిత్రం అండి, భగవంతుడు ఆ బిడ్డకి ఎంత రక్షణ కల్పించాడు. తల్లి వణుకుతుంది లోపల పిల్ల వణకట్లేదు. ఆ పిల్ల బయటపడే వరకు సురక్షితంగా ఉండాల్సిన జాగ్రత్తలన్నీ భగవంతుడు తీసుకుని కడుపులో నిర్మాణం చేసేసాడు. భగవంతుడు ఉన్నాడు అనడానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు. అదే కాదు దైవలీల విచిత్రం, బయటపడిన తర్వాత కనీసం 2 ఏళ్ల గ్యారంటీ పథకం ఉంది, ఉచిత పథకం. అంటే ఏమిటి, ఓ ఫ్యాన్ కొంటే మనకు 1 ఏడాది గ్యారంటీ ఇస్తారు, ఓ టీవీ కొంటే ఏదో 1 ఏడాది గ్యారంటీ అంటారు. అలాగ బయటపడిన ప్రతి బిడ్డకి 2 ఏళ్ళు గ్యారంటీ ఇచ్చాడు. ఎందుకని, 2 ఏళ్ల పాటు తల్లిపాలు వస్తూనే ఉంటాయి శరీరం నుంచి ఆవిడకి. ఆవిడ తిన్నాయి తినకపోయినా ఏం తిన్నా ఏం చేయని పాలు వస్తూనే ఉంటాయి. ఆ పాలకు మించిన ఆహారమే లేదు. ఇవాళ మళ్ళీ రకరకాల మార్గాలన్నీ తూకి అమూల్ స్ప్రే, ఇండియన్ స్ప్రే అన్నీ అయిపోయి మళ్ళీ తల్లిపాలు శ్రేష్టం అని వారోత్సవాలు మొదలెట్టారు. ఇప్పుడు అన్నీ వెనక్కెడుతున్నా చూసుకోండి మీరు. ఓహో కడుపులు కోసేసారు వరుసగా, ముహూర్తాలు పెట్టి కోయించేసుకున్నారు. మాకు మంచి ముహూర్తంలో పట్టారంటే వీళ్ళు నిర్ణయమే అనమాట. జీవి ఎప్పుడు అనుకుని పుడతాడు, ఆ ముహూర్తాన్ని కోయించకూడదు. అలాగా మీరు ఏ ముహూర్తాన్ని కోయించినా వాడు జాతకం ప్రకారమే వాడు బతుకుతాడు. ఎందుకంటే వాడు ఏ రాసుల్లో పుట్టాలో, ఏ కష్ట సుఖాలు అనుభవించాలో, వాడు చేసిన కర్మఫలాన్ని బట్టి వాడు నిర్ణయించుకుని, వాడు దానికి తగ్గట్టుగా వాడు కడుపులో పడుతున్నాడు, వాడు తిరుగుతున్నాడు, వాడు బయటకు వస్తాడు. వాడు రానివ్వకుండా మనమే కోసేస్తే అలాగా మనం నిర్ణయాలి ఆయన. నేను ఇది ఎటువంటిది, శకునాళ్ళ మీద నమ్మకమే మూర్ఖత్వం. దానికి తోడు ఒక ఆయన ఏం చేస్తారంటే, ఒకసారి అమ్మాయి ఒకసారి ఎదురెళ్ళరావే, ఇది మరీ మూర్ఖత్వం. నిజంగా శకునాన్ని నువ్వు నమ్మితే ఏది వచ్చిందో అది నమ్మాలి తప్ప నువ్వెవరు ఎదురెళ్ళి రమ్మంటానికి, నువ్వు అనుకున్నదే శకునమా? ఇది అజ్ఞానంలో ఇంకో అజ్ఞానం, ముష్టిలో వేరే ముష్టి అని. ముష్టికి 10 రూపాయలు వేసాయంటే వాడికి 5 రూపాయలు ఇంకోటి వేసాయంటే అది ముష్టిలో వేరే ముష్టి అంట. అజ్ఞానంలో మరీ అజ్ఞానం ఏమిటంటే శకునాన్ని నమ్మడం ఒక అజ్ఞానం, దాంట్లో మళ్ళీ ఉషే ఓసారి నువ్వు అలా వెళ్ళరావే, నువ్వు వెడితే నాకు మంచి జరుగు, ఇది మరీ అజ్ఞానం. ఇది శకునం అనేది అనుకోకుండా వచ్చింది, అనుకోకుండానే రావాలి. నువ్వు పంపించి రప్పిస్తే శకునం ఎలా అవుతుంది? ఇది కేవలం మనస్సంతృప్తి. అలాగ చూడండి ఒక్కసారి చలికాలం గొప్పతనమైన ఎలా చెబుతున్నాడో. ఆ తల్లి కడుపులో పిల్లకి భగవంతుడు ఏమి రక్షణ ఇచ్చాడో కూడా వెచ్చగా ఉంది. అలాగే మంటలు ఎల్లవారి మన్న నదను పొంది, మంటలు అందరూ చలికాలంలో మంటలు అంటే ఇష్టం, టైర్లు కాల్చి మంటలు వేస్తున్నారు. ఇప్పుడు గడ్డి లేక గడ్డి తినేసారు మరి బీహార్లో, మనం ఏం చేస్తాం? అందుకని టైర్లు కాలుస్తున్నారు. అది కానీ అన్ని మంటలు అందరికీ నచ్చుతున్నాయి ఒక్క మంట తప్ప. ఇప్పుడు కూడా మనం ఆలోచిస్తాం, ఏమిటో పిల్ల నాడు ఇందాక ఇప్పుడేమంటాడు, మసనమందు వెలుగు మంట తప్ప, శ్మశానంలో మంట తప్ప అన్ని మంటలు అందరికీ నచ్చుతున్నాయి. మరి శ్మశానంలో మంట దగ్గర కూర్చొని చలి కాల్చుకునే వాళ్ళు ఎవరు ఉండరు. ఎంత చలి వేసినా వీడిది ఇంటి దగ్గర ఏదో ఏడుస్తాడు, కానీ అక్కడికి వెళ్ళి మంట చలి కాల్చుకోడు. ఇంకా అంత దౌర్భాగ్యం దేశానికి రాలా. అసలు ముందు మనుషుల్ని చంపేసి చలి కాల్చుకునేవాళ్ళు వచ్చారు, కానీ శ్మశానంలో కాల్చుకునేవాడు రాలా. అధ్యతను ఇంత విచిత్రంగా ఆలోచించడమే కవిత్వం. చలికి సర్వ ఒడు కూర్చుండే సర్వ మానవ జాతి, తల్లి కడుపులోని పిల్ల దప్ప, మంటలెల్ల వారి మననలను పొంది, మసనమందు వెలుగు మంట తప్ప. బ్రూసు వెంకటేశ్వర్లు గారికి నమస్కారం చేస్తూ మళ్ళీ మనం వచ్చే వారం కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడతాం.